కాబట్టి ప్రజలకు చెప్పాలని ఒక రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇది స్పీడ్ ఇంకా ఎక్కువ స్పీడ్ లో దీన్ని ట్రేస్ సహజంగా ఒక్క మాట ఒక పాయింట్ మామూలుగా విచారణ చేయడం అనేది పోలీసుల అధికారం ప్రభుత్వాల బాధ్యత కూడా సరే పేపర్ లీక్ అనే కంటే కూడా తర్వాత సాధారణంగా ఇందులో మీరు చెప్పినట్టే రెండు కోణాలు ఉంటుంది ఒకటి వాళ్ళు అరగంట తర్వాత అంటే ఏ కాపీ చేయడానికో ఇచ్చేటువంటిది అంటే వేరే వాళ్ళకి స్లిప్పులు ఇచ్చుకోవడానికి ఇది రెండవది వచ్చేటప్పటికి రాజకీయ కోణం ఇక్కడ అది ఒక రెండు రోజులు ఆగి సమగ్ర విచారణ చేసి అరెస్ట్ చేస్తే బాగుండేదా లేకపోతే ముందుగా తీసుకెళ్లి లోపల పడేసేస్తే అప్పుడు అయ్యే రహస్యాలు బయటకు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో అంటే వీళ్ళలోపు దాచేస్తారేమో అన్న ఉద్దేశంతో చేసేసి ఉంటారు అనుకుంటున్నారు. పోలీసు ఇంటెన్షన్ అర్థమైందిగా, సిపి చెప్పాడు కదా ఏ వారంట్ లేకుండా కూడా పలానా సెక్షన్ కింద మేము అరెస్ట్ చేయొచ్చు కాబట్టి ముందు చేసేయచ్చు, మిమ్మల్ని నన్ను కూడా అరెస్ట్ చేసేయచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే దాంట్లో నైతికత లేకపోతే ప్రజాస్వామ్యంలో కదా మనం ఉంది, ఏదో చైనాలోనూ లేకపోతే బర్మాలో లేం కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేస్తే దానికి ఇంకా ఎక్కువ మంది మద్దతు ఎక్కువ ప్రజలు కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని వెనకాల పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది, లీక్ చేయటంలో పొలిటికల్ ఇంటెన్షన్ ఉందని ప్రభుత్వం ఎట్టంటుందో అరెస్ట్ చేయటంలో కూడా పొలిటికల్ ఇంటెన్షన్ ఉందని అనుకునే అవకాశం ఉంది. ఏది ఎస్టాబ్లిష్ చేయకముందు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ప్రజల్లో చర్చ జరిగేటువంటి అవకాశం జరుగుతుంది కూడా. రైట్, అంటే వీటిని ప్రభావం ప్రజల మీద అంటే ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే పేపర్ లీకేజీలతో ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిన సందర్భాలు ఉన్నాయా? కూలిన సందర్భాలు లేవు కదండి. ఒకటి ఉంది, ప్రజలకు ఒక పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద చర్చ ఉంది. నేను కూడా ఆ పెద్దల ముందల విన్నాను, ప్రజలకు ఎక్కువ సంబంధం ఉన్న ఇష్యూ మీద ఏదైతే స్ట్రగుల్ జరుగుతుందో అప్పుడు ఎక్కువ మంది ప్రజలు ప్రభావితం అవుతారు. ప్రజలకు అర్జెన్సీ ఉన్న విషయం, ఇంపార్టెంట్ ఉన్న విషయం కనుక టేకప్ చేస్తే ప్రజలు ఎక్కువ ప్రభావితం అవుతారు అని చెప్పేసి ఆనాడు విద్యుత్ శక్తి ప్రజలందరి సమస్య కాబట్టి విద్యుత్ శక్తి మీద. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, మళ్ళీ మనం అటువైపు వెళ్ళొద్దు. నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు 94వ సంవత్సరంలో నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్త ఏడాదిలో అప్పుడే గాలిముద్దు కృష్ణనాయుడు అనుకుంటా మినిస్టర్గా ఉన్నారు, ఆ పేపర్ లీకేజీ 10th క్లాస్ పేపర్ లీకేజీ నేనే తీసుకొచ్చాను. అప్పుడు నేను అప్పుడు కాన్వెంట్లో పనిచేస్తూ ఉండేవాడిని, పేపర్ రోజు ఇంపార్టెంట్ కాకుండా ప్రిన్సిపాల్ గారు వేరే పేపర్ ఇస్తున్నారండి, మీరు ఇంపార్టెంట్ ఇస్తే 80% వస్తున్నాయి, ఆయన ఇచ్చినవి 100 వస్తున్నాయి అన్నారు. డౌట్ వచ్చి వెరిఫై చేస్తే తర్వాత అది వచ్చింది. ఆ తర్వాత ఆయన రాజీనామా కూడా చేశారు. 94 తర్వాత 99లో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, కానీ దీని ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. ఇప్పుడు ఇలా ఇదేంటి అసలు అయితే కంప్లీట్, ఇది మరీ విచిత్రం, పేపరు 2 గంటల తర్వాత బయటకు వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి. అంటే ప్రజలని ఇలా ఓ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే పేపర్ లీకేజీలు అనే ఒక 4 ఉపన్యాసాలు ఇస్తే ప్రజల్లో అభద్రత వచ్చేసి ప్రభుత్వాన్ని గద్దె దించేయాలనుకుంటారా? ప్రజల్లో ఒక ప్రజల్ని ప్రభుత్వం వ్యతిరేకత ఇంపార్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఆ ఇష్యూ మీద ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేస్తుంది. అది వచ్చేసిందని కూడా గ్రూప్స్ పేపర్ విషయంలో ప్రజలందరి మధ్య చర్చ జరిగింది. ఇంత అన్యాయం ఇంత ఈజీగా తీసుకుంటుందా ప్రభుత్వం అని చెప్పేసి. ఇవాళ 10th క్లాస్ లీక్ అయ్యే వరకల్లా ఇది 5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంది, అంటే 5 లక్షల కుటుంబాలు దాన్ని దీన్ని కలిపేసేసి ఇష్యూ డైవర్షన్ అవ్వదంటారా? ఇప్పుడు 10th క్లాస్ దాంట్లో ఇది జస్ట్ ఓన్లీ వాట్సాప్లో, అది కూడా ఇందాక ఆయన చెప్పినట్టుగా ఫోటోని ఇట్లా పాస్ చేశారనేసి ఒక ఇద్దరి మీద బురదేసి పడేస్తే అయిపోయింది. అక్కడ రాజకీయం అక్కడితో. ఇదివరకు కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ రథదగ్ధాలు ఇట్లాంటివి జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక్కచోట ఒక విగ్రహాన్ని తేడా చేశారు, వాళ్ళు స్వయంగా తప్పు చేశారు, ఆ పాయింట్ అడ్డం పెట్టి మొత్తం కేసు క్లోజ్ చేసి పడేశారు, డైవర్షన్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరిని నిందితులు, చివరికి రంపం దొరికింది సిఐడికి, తర్వాతన రాముల వారి శిరస్సుని విగ్రహాన్ని కోసినటువంటి సందర్భం ఉంది, బట్ ఏ దర్యాప్తు జరగలే. అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నోళ్ళు డైవర్షనల్ గేమ్స్ ఆడరు ఎట్లాగా? ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ దీంట్లో రేపు బండి సంజయ్ అరెస్ట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేయలేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనవసరంగా బండి సంజయ్ నిరూపించినటువంటి ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ అవుతుంది, దాంట్లో తిరిగేలేదు. రైట్, రాకా సుధాకర్ గారు, ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి ఏంటి తేడా? ఆంధ్రాకి తెలంగాణకి తేడా సంగతి పక్కన పెడితే కామన్ ఉన్నటువంటి విషయం ఏంటంటే
పేపర్ లీక్ కావాలని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా లీకేజ్ అవుతాయి చెయ్యగలరు అన్న సామర్థ్యం ఉన్నటువంటి స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఈ విషయంలో దాగుడు ముద్ర రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అడగడం లేదు. తెలంగాణలో విషయం గురించి మాట్లాడుతున్నారు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అంటలేదు. ఇది గమనించాలి. ఇక తేడా విషయానికి, రెండిట్లో ఉన్నటువంటి తేడా విషయానికి వస్తే, ఇక్కడి మీడియాకి అక్కడి మీడియాకి మౌలికంగా తేడా ఉండదు. అక్కడి మీడియా సర్వసాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది. ఇక్కడి మీడియా, తెలంగాణలోని మీడియా సర్వసాధారణంగా ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది మౌలికమైనటువంటి చిన్న సవరణ, చిన్న సవరణ సార్. మీడియా రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే ఉంది, బట్ ఇక్కడ వేరు, పాలసీలు వేరు, సంపాదకీయాలు సైతము ఆ పేజీలో వేరు, ఈ పేజీలో. మీరు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్. ఆ తెలంగాణకి వచ్చేటటువంటి ఇష్యూల్ని తీసుకున్నప్పుడు మాట్లాడే ధోరణి, ఆంధ్రలో మాట్లాడేటటువంటి ధోరణి వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా పత్రికల సంపాదకీయాల పేజీలో సంపాదకీయం కూడా, మీరు ఇప్పటికిప్పుడు కావాలంటే దిశ పేజీ ఆన్లైన్ లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. తెలంగాణకు సంబంధించిన ఎడిట్ పేజ్ వేరు, ఆంధ్రకు సంబంధించిన ఎడిట్ పేజ్ వేరు. కాబట్టి మీడియా అప్పటికదా ఆ మాటలు ఆడటం నేర్చుకున్నది. మనం మీడియాలో ఉన్నాం కాబట్టి చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడటానికి అది 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 దేవతా వస్త్రాలాగా వాటిని టచ్ చేయడానికి భయపడతాం. ఇందాక ఒక మిత్రులు కూడా అంటూ దొరకగానే పోలీసులకి ఇవ్వాలి, ఏదన్నా విషయం దొరకగానే అన్నారు. నక్సలైట్లని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారండి? దొంగ ఓట్లు బయటపడుతున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు అన్నటువంటి వీడియో ముందు పోలీసులకి చెప్తారా, లేకపోతే పత్రికల్లో దాని విజువల్స్ చూపిస్తారా? మీరు పత్రికల్లో విజువల్స్ చూపించకుండా ఎలక్షన్ కమిషన్ కి ఫోన్ చేసే లోపల మిగతా పత్రిక వాడు బ్రేకింగ్ ఓన్లీ ఆన్ సోన్సో టీవీ అని చెప్తుంటే ఏం చేస్తారు? కాబట్టి దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ గేమ్. ఈ గేమ్ని జర్నలిస్టులు మాత్రమే అర్థం చేసుకోగలరు. నక్సలైట్ల దగ్గరికి వెళ్ళేసేసి ఇంటర్వ్యూలు చేసి వచ్చినటువంటి వాళ్ళు, మధ్యల చెరువు సూర్య లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి దిస్ ఈజ్ హౌ జర్నలిజం. మనకు ఇష్టం ఉండకపోవచ్చు, నైతికంగా అలా చేయకూడదు, కానీ అలాగే జరుగుతున్నది. సాయి గారు కరెక్ట్, మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి రెండు రాష్ట్రాల్లో తేడా? అంటే రెండు రాష్ట్రాల తేడా, ఈ సబ్జెక్ట్ సంబంధం లేకుండా నిన్న నుంచి ఒక వార్త ప్రబలంగా వస్తుంది కదా, భారత ప్రధానమంత్రి తీవ్ర ఆందోళనలో ఉన్నట ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలపై. ఎవరి దగ్గర ఆందోళన వ్యక్తం చేశాడు? సంబంధం లేని నారాయణ దగ్గర వ్యక్తం చేశాడు. అంటే చర్యలు తీసుకునే కెపాసిటీలో ఉన్న భారత ప్రధానమంత్రి తీవ్ర ఆందోళనతో తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెప్పాడంట, ఆయన చెప్పినట్టు వీళ్ళు రాసుకునేయారు. ఇంకేం చేద్దాం, ఇది దీని జర్నలిజం అందామా? పాయింట్ ఏంటంటే భారత ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన ఆందోళన ఏంటంటే తెలంగాణ మీద చెందాలి, ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర అధ్యక్షత్వ లోపలేస్తున్నారు. దీని మీద ఆందోళన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆందోళన చెందడం ఏంటి? అంటే ఇంత వైరుధ్యం ఉంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మీడియా యాటిట్యూడ్, అది దాని ప్రభావం అన్నింటిలో కనిపిస్తా ఉంది. మీడియా అనేది లిటరల్ గా పార్టీలుగా చీలిపోయింది. మనం ఆ మాట అంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఒక సాక్షి అయితే వాళ్ళకి అధికారిక పత్రిక, వీళ్ళు అనధికారిక పత్రికలు రెండు మూడు వీళ్ళకి ఉన్నాయి. సరే, వాళ్ళకి ఏదే పేర్లు పెట్టుకున్నారు, ఆ పేర్లు నేను పెట్టదలుచుకోలేదు. పాయింట్ అంటే ఆ మీడియా స్వభావం కూడా విపరీతంగా ప్రతిదాన్ని సబ్జెక్టులోకి వెళ్లకుండా డైవర్షన్స్కి దానికి ఇదిగో కారణం అవుతుంది. రాజకీయ పార్టీలు ఎంత దారుణంగా తమ రాజకీయ ప్రత్యర్థి మీద నెప్పనెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయో దానికి మీడియా కూడా తోడవుతా ఉంది. ఇది కూడా పెద్ద ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఇబ్బంది కనపడదు. ఇప్పుడు దాన్ని మనం సబ్జెక్టుగా నారాయణ గారి కేసే చూద్దాము. అడ్మినిస్ట్రేషన్ లోపాల గురించి ఎవరైనా చర్చించారా? మీకు, నేను చిత్తూరు జిల్లానే ఉంటాను కాబట్టి ఇక్కడి నుంచి కేంద్రంగా జరిగింది కాబట్టి మీకు తెలుసు అనుకుంటాను. నారాయణ గారికి బెయిల్ వచ్చింది, ఆయన అరెస్ట్ చేసి చిత్తూరులో తీసుకొచ్చారు. సమస్య ఏంటంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటెండ్ కాలేదు. ఎవరైతే అభ్యంతరం చెప్పాలో ప్రభుత్వం నుంచి బెయిల్ని అటెండ్ కాకపోతే ఆయనపైన యాక్షన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్, సస్పెండ్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరు కాలేదంటే ఎక్కడ లోపం జరుగుతా ఉంది, ఏం జరుగుతా ఉంది వ్యవస్థలో అనేది ప్రభుత్వం కూడా విమర్శించాలి. డబ్బు పెట్టి కొడతాయి అవుతుంది ఏదైనా. అంటే నేను అంటుంది ప్రతిపక్షం కూడా విమర్శించి ఏమని, అదే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధార కాలేదు, నువ్వేం న్యాయశాఖ చేస్తావని అనొచ్చు కదా, అట్లా కూడా అనలేదు. అంటే పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ని విమర్శించడానికన్నా తన రాజకీయ ప్రత్యర్థిని నెప్పనెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఒక ప్రశ్న ప్రధానంగా ప్రశ్నించిందంటే
దీని ద్వారా ఏమి సాధిస్తారు? పాయింట్ ఏంటంటే ఎందుకు రాజకీయంగా స్పీడ్ అయిపోతున్నారు? ఎందుకు స్పీడ్ అయిపోతున్నారు? ఈరోజు మనకు బొత్స సత్యనారాయణ గారు ఎవరు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, తిరుపతి అలాంటి చోట్ల బయటపడ్డాయి కొన్ని పేపర్లన్నీ ఆడ వచ్చింది, వెంటనే వారు సరిదిద్దామని ప్రయత్నించారు. వెంటనే ప్రతిపక్షం ఏం చేసింది? పేపర్ లీకేజ్ అన్నారు కాబట్టి ఎమ్మెడే యాక్షన్ తీసుకోవాలి. నారాయణ గారు అరెస్ట్ అయినారు, నారాయణ గారిని అరెస్ట్ చేస్తారా? ఇదేం దారుణమని మళ్ళీ రివర్స్ యాక్టివిటీ. అంటే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల్లో కనపడింది ఏంటంటే, నన్ను ప్రత్యర్థి మీద ఎట్లా దీన్ని వృద్ధి అవ్వాలనే దానికోసం ఇంటెన్షన్ ఉంది కాబట్టి వడివడిగా అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు అరెస్టులు ఇమ్మీడియట్ చేస్తున్నారు? మీరు అన్నట్టు రెండు రోజులు మొత్తం స్టడీ చేసి, కేసు స్టడీ చేసి, పర్ఫెక్ట్ గా పోలీసులు కేసు బుక్ చేసి జైల్లో పెడితే అరెస్ట్ కూడా అవ్వచ్చు. అలా కాకుండా క్షణం తీరిక లేకుండా ఇమ్మీడియట్ గా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? చేసి విమర్శ చేసే వాడికి కూడా ఉద్దేశం ప్రభుత్వం బదనాం చేయాలని కాదు, ప్రభుత్వాన్ని రాజకీయంగా నెట్టేస్తే ఓ పని అయిపోతుంది, పేపర్ లీకేజ్, విద్యార్థుల భవిష్యత్తు అనేది నాకు ప్రధానం కాదు. వచ్చిన ఈ అవకాశాన్ని అధికార పార్టీ మీద నెట్టేయాలనే చినికావేశంలో చినిక ఆనందంతో ఆ ప్రతిపక్షం చేస్తుంది. ఆ ప్రతిపక్షం అన్ని లోపలేసేస్తే నా పని అయిపోతుందని అధికార పార్టీ అనుకుంటాను. ఇంకా ఎవిడెన్స్ ఏడ వస్తాయి కాబట్టి ఇట్లాంటి కీలకమైన కేసులు ఏవి కూడా ఒక ఎండికి పోవట్లేదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు తెలంగాణలో అద్భుతమైన రాష్ట్రం అంటారు, ఏ కేసు ఎండికి పోదు. ఈ పొలిటికల్ చుట్టూ ఉన్న కేసులు ఏదైనా ఎండికి పోతా ఉందా? ఇప్పుడు ఓటుకు నోటు కోసం ముగింపేడుంది, అదే డ్రగ్స్ కేసు ముగింపేడుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? వాళ్ళ అవార్డులు మాత్రం మన రెండు రాష్ట్రాలకే పోలీసింగ్ లో అద్భుతమైన అవార్డులు వస్తుంటాయి. అసలు రెండు కీలకమైన కేసులు ఎండి ఎక్కడుంది? ఇంతవరకు ఎండి లేదు, కానీ దాని చుట్టూ జరిగిపోతాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో నోటు కేసు వచ్చేసి, ఇప్పుడు బండి సంజయ్ గారి కేసు కూడా నాకు తెలిసి ఎండే ధరలు, ఎక్కడో ఒకసారి బయట వచ్చేస్తారు, ఒకరి మీద నెత్తిన రాళ్ళేస్తారు, మళ్ళీ అది ముగింపు. కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో రాజకీయాలు చేస్తున్న క్రమంగా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని డ్యామేజ్ చేయాలంటే, కొంత ఇగ్నోర్ చేయాలంటే ఇమీడియట్ గా ఎత్తిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు. ప్రతిపక్షం ఉద్దేశం ఏంది? అధికార పార్టీ మీద నెత్తిన రాళ్ళేసేస్తే ఈ పూటకు నా పని అయిపోతుంది. అంటే మీరు ఒక ప్రస్తావన చేస్తున్నది దీనివల్ల రాజకీయాలు మారతాయా? మారే అవకాశం లేదు, కానీ ఒక నష్టం అయితే జరిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకోండి, నిరుద్యోగ సమస్య మీద కొంచెం ఎక్కువ చర్చ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. 2014 నుంచి 2019 వరకు ఆనాడు ఉన్న ప్రభుత్వం చేసిన రిక్రూట్మెంట్ తో పోల్చుకుంటే అనేక రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ చేసింది. దాదాపు 150,000 చేసింది, అందజేశారు. కానీ అసలు జగన్ గారే నిరుద్యోగ సమస్య కారణం అనే చర్చ ఈరోజు రాష్ట్రం ఎందుకు జరుగుతా ఉంది? కొంత జనం కూడా ఎందుకు నమ్ముతున్నారంటే ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్లు ఎక్కువగా పంపకాలే ఉన్నాయి, సంక్షేమ పథకాలే ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు అనే ఒక వాతావరణం ఒక సెక్షన్ నమ్ముతా ఉంది. అది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మనకు ప్రూవ్ అయింది. అలా నమ్మిన వాళ్ళకి ఇది అదనపు యాడ్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఈ ప్రభుత్వం మీద ఉంది అని అంటే దాన్ని ఒక్కదాని నమ్మరు. ఒక గ్రౌండ్ ఒకసారి ప్రిపేర్ అయ్యి ఒక గ్రౌండ్ ఏర్పడిన తర్వాత ఆ గ్రౌండ్ మీద రాళ్ళు పెంచుకుంటూ పోవడం అనేది చాలా ఈజీ. ఒక వాతావరణం ప్రభుత్వం తెలంగాణలో ఈ 10th పేపర్ తో ప్రభుత్వం పడిపోతుందా? పడిపోకపోవచ్చు. గ్రూప్ 1, 2, 3, 4 వరుసగా లీకులు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆరోపణ చేసినా ఈ ప్రభుత్వం అంతే అని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దాన్ని ప్రతిపక్షం చూస్తాం తప్ప దీని ఒక్కటే రాజకీయాలు నిర్ణయించదు. ఒక గ్రౌండ్ కి అదనపు యాడ్ అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు మీడియా పాత్ర ఉంది, రాజకీయ పార్టీ ఇట్లా వ్యవహరించడం వల్ల ఈ గందరగోళ సృష్టి కారణం అని నేను అనుకుంటున్నాను. రైట్, కృష్ణరాజు గారు. సాయి గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, అలాగే దర్యాప్తు సంస్థల పనితీరు చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో టాలరెన్స్, తెలంగాణలో ఇంటాలరెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు తమ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు,